అంటే అది ఇప్పుడు రవి గారి సినిమా అని తర్వాత ఉండాలి ఆటోమేటిక్ కదా, ఆటోమేటిక్. అవును, అట్లయితేనే కాగితాలు జరుగుతాయి కదా, టాకీస్. అంతే అంతే, కాగితాలు జరుగుతాయి, సౌండ్లు వస్తాయి. ఈ ఫెయిల్ నోరు తిరగకుండా ఉన్నాయి సార్. నాకు హీరోయిన్ల దివ్యాంశ, ఇంకేంటిది అది, దివ్యాంశ, ఇంకొకటి రజీష. రజీష బాగానే మాట్లాడేవి, ఆడపిల్లల పేర్లు మాత్రం కరెక్ట్గా వచ్చినాయి. అంటే వాళ్ళను 40లను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బో, అంటారు కదా ఎవరిని, ఆడపిల్లలను ఆడపిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టు. సార్ వాళ్ళు ఎట్లా చేశారు సార్, బుగులు పట్టిరా మీ పక్కకు చేయనికి? చాలా బాగా చేయలేదే, హ్యాపీగా ప్రమాణంగా ఇద్దరు బాగా చాలా బాగా చేశారు. ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఎక్కడ వాళ్ళు, ఇండియాలోనే వాళ్ళే కరెక్ట్గా సరిపోయి. నార్కో ఇండియన్స్, నార్కో ఇండియన్స్, ఒకళ్ళు నార్కో ఇండియన్స్, ఇంకొకటి నార్కో, ఇంకోలేమో సార్కో. సార్కో ఎంత చేట, మలయాళీ అమ్మాయి ఇంకో ఆమె మలయాళీ. మళ్ళీ అందరూ డబ్లింగ్ నటరల్లీ ఉండాలంట అని తెస్తారు కదా, డబ్లింగ్ జపనీకి డబ్బింగ్, డబ్బింగ్, డబ్బింగ్. మళ్ళీ అక్కడ నార్కోలు అని తెస్తే తిప్పలుగా లేదా మీకు, వేరే వాళ్ళు చెప్పేస్తారుగా. చెప్తారు కానీ ఫ్లేవర్ ఉంటుంది కదా ఒకటి, మేము జాగ్రత్తగా చూసుకుంటాం అవన్నీ. ఇంకా మీ ఫ్యాన్లు అయితే పచ్చబొట్లు కొట్టుకొని ఉన్నారు. మొన్న ఒక క్యాబ్లో పోతున్నా, అడిగిన నేను ఈ ఫెయ్యాల్లో మీ ఫెయిల్ ఉన్నాయి, సినిమా ఫెయిల్ ఉన్నాయి అడిగిన నేను, ఎందుకు ఇష్టం అంటానంటే ఆయనతోని ఆయన సొంతంగా ఎదిగిండు అట్లా ఇష్టం అంటాను అన్నారు. మీకు డైరెక్టర్గా కలిసిపోతుంటారు కదా, వచ్చి టైం ఇస్తారా? మీరు సైగల్ చేస్తే ఎట్లా సార్, ఇంత కలుస్తుంటాయా? రెగ్యులర్గా వస్తూ ఉంటారు షూట్ దగ్గర. సబ్ టైటిల్ వేసుకోవాలి మళ్ళీ షూటింగ్ వస్తుంటారు, ఇట్లా ఇన్సిడెంట్లు అవుతుంటాయా సార్ షూటింగ్ లో? అంటే ఫన్నీ ఫన్నీగా జోకులు, జోకులు జోకులు ఉంటాయి, కొంచెం తిట్లు కూడా తింటారు. ఒకటి మన సినిమా షూటింగ్లో ఏం జరిగిందో చెప్పరా. మన సినిమా షూటింగ్లో అంటే ఏంది, ఫ్యాన్స్ విషయంలోనా కాదు, మనం ఫన్నీ ఫన్నీగా, ఫన్నీ ఫన్నీగానా మొత్తం అంతా రోజు 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 ఒక రోజు అంటే లేదు, ప్రతిరోజు కూడా అండర్లైన్ చేయలేరా? అంటే ఒకటి రెండు జరిగితే గుర్తుంటే కానీ రోజు అన్ని సార్లు జరిగితే గుర్తుండవుగా, అండర్లైన్ ఏం లేదు. మీరు పట్టుకోలు తీసుకొని కంత కేసు గుద్దినట్టే ఉంది ఇప్పుడు. బుల్లెట్ అయితే అది తీసే లోపు ఇట్లా పక్కకు జరగవచ్చు. అబ్బో, అయితే తప్పించుకోలేదు, అంత స్పీడ్గా వస్తున్నారు మీ ఫైటింగ్. ఇప్పటికీ ఇట్లా కండలు అట్లనే ఉన్నాయి, సేమ్ సేమ్ ఉన్నాయి, కలర్ అట్లే ఉన్నది, ఆడికిడికి కట్టలేక అట్లనే ఉన్నారు. ఏడ షటాక్ కొవ్వు పట్టలేదు, షటాక్ షటాక్ కూడా కొవ్వు లేదు. కారణం ఏంటిది అంటారు? ఏముంది, మంచి ఫుడ్ తింటాం, బాగా వర్కౌట్ చేసుకోవటం, ఈ రెండు కరెక్ట్గా ఉంటే చాలు, అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఈ రెండు చండాలంగా ఉంటే అన్ని చండాలంగా ఉంటాయి. చాలా తేలిక అనుకుంటున్నావు కదా, ఈ రెండు కరెక్ట్గా ఉంటాం అంటే ఇట్లా ఇట్లా అన్నంత తేలిక ఏం కాదు అది. అసలు ఇది ఎట్లా కొట్టుకుంటుంది ఇప్పుడు నాకు, ఏమడిగితే ఏమవుతుంది అంట, కనసికని ఉంటలేదు ఒక్కోసారి అంత బీజీనా. అంటే మీరు ఎక్కువ అవి కూడా చేయాల్సిన అవసరం లేదు. మరి రెండే రెండు ఆనంద పడేటివి, ఒకటి సీసా, రెండు పద్యం. అబ్బో, పద్యాలు ఉన్నాడు దైవ బతికి, సీస ఉన్నాడు మద్యం బతికి, ఈ రెండు న్యూట్రల్ అయిపోయింది అంతేనా? అంతే కదా, సీసనన్న నమ్ముకోవాలి, యథార్థంగా ఉండాలంటే అటు శ్లోకాలన్న నేర్చుకో. మద్యం గానీ పద్యం గానీ అంటున్నావు కరెక్ట్గా చెప్పాలంటే అవి కూడా అవసరం లేదు. మరి ఊతంతా అట్లనే ఉన్నారు కదా, ఇప్పుడు మన సీసపాట వినగానే ఇనుకుంటనే ఊగుతున్నారు, సీటీలు కొడుతున్నారు ఊతంట.